అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మాల్దీవ్ సంబంధించినటువంటి ప్రతినిధులు భారతదేశం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి టూరిస్టులందరూ కూడా ముక్త కంఠంతో బాయ్కాట్ మాల్దీవ్స్ అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నటువంటి దానికి అభినందిస్తూ, భారతదేశం అంటే ఒక పుణ్యదేశం, ఆ పుణ్యదేశాన్ని ఇట్లా కించపరిచేటువంటి విధంగా చైనాతోని వాళ్ళు ఏదో సత్సాహం సంబంధాలు పెట్టుకుని భారతదేశాన్ని కించపరచాలనేటువంటి దాని మీద చేసినటువంటి దానికి బాయ్కాట్ మాల్దీవులు అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున చేస్తున్న వాళ్ళందరూ కూడా మరొకసారి అభినందన తెలియపరుస్తూ, మన భారతదేశంలోనే చాలా అందమైనటువంటి బీచ్ ఉన్నాయి, చాలా రిసార్ట్స్ ఉన్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో. ఇప్పుడు లక్షద్వీప్ అయిన ప్రతి ఒక్కరి యొక్క దృష్టి పడ్డది, ఆ దృష్టి కూడా ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి మన లక్షద్వీప్ నిజంగా చెప్తున్నా కదా, చాలా అద్భుతమైనటువంటి సముద్రాలు, సముద్ర తీరాలు, దాంతోపాటు రిసార్ట్స్, చాలా రకాలైనటువంటి ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఈ లక్షద్వీప్ ను కూడా మనం ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఏ దేశమైనా సరే భారతదేశాన్ని కించింత విమర్శ చేస్తే కూడా ఎవ్వరు కూడా సహించరు. దాని పర్యవసానమే బాయ్కాట్ మాల్దీవ్. దానికి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.